ప్రమిదలో ఒత్తి నూనె లేక నెయ్యి వేసి దీపారాధన చేయటం మన దేవతారాధనలో భాగం. అయితే నిత్య దీపారాధనకి వేసే కాడ ఒత్తి, బుడ్డ ఒత్తి, పువ్వు ఒత్తి, ప్రత్యేక దీపారాధనకి వేసే అఖండ ఒత్తి, కార్తీక మాస ప్రత్యేకంగా 360 ఒత్తులు, ఇలా కొన్ని ఒత్తుల పేర్లు మాత్రమే మనకు తెలుసు. కానీ తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. అందులో కనీసం కొన్ని ఒత్తుల పేర్లు ఇప్పుడు తెలుసుకుందాం. చివరిలో ఒక ప్రత్యేకమైన ఒత్తి తయారీ గురించి చెప్తానండి. నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. మరి మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి, చివరి వరకు వినండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు రకరకాల ఒత్తుల పేర్లు అయితే తెలుసుకుందాం. రుద్ర ఒత్తి, అర్ధనారీశ్వర ఒత్తి, కృష్ణ ఒత్తులు, రామ ఒత్తులు, అనంత పద్మనాభ ఒత్తులు, కోటి సోమవారం ఒత్తి, కలువ ఒత్తులు, లక్ష్మీ ఒత్తులు, రుద్ర ఒత్తులు, రుద్రాక్ష ఒత్తులు, నక్షత్ర పువ్వు ఒత్తులు, మారేడు దళం ఒత్తులు, తులసిదళం ఒత్తులు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ఒత్తి లేదా త్రిమూర్తుల ఒత్తి, శివలింగం ఒత్తి, ఐశ్వర్య లక్ష్మీ ఒత్తులు, పోలిస్వర్గం ఒత్తులు, శ్రావణ మంగళ గౌరీదేవి ఒత్తి, అష్టదళ పద్మం ఒత్తి, అర్ధనారీశ్వర ఒత్తి, తుమ్మి పువ్వుల ఒత్తులు, మారేడు దళం ఒత్తులు, సహస్రకమలం ఒత్తులు, పుష్కరిణి ఒత్తులు, కోటిపోగు ఒత్తి, పైడిపత్తి ఒత్తి, గోపురం ఒత్తి, గుమ్మడికాయ ఒత్తి, చామంతి ఒత్తి, టెంకాయ ఒత్తి, తులసిదళం ఒత్తి, తామర ఒత్తులు, పారిజాత ఒత్తులు, అడ్డ ఒత్తులు, నిలువు ఒత్తులు, కార్తీక మాస ఒత్తులు, బ్రహ్మముడి ఒత్తి, ఢమరుకం ఒత్తి, శివపార్వతుల ఒత్తి, కుండ ఒత్తి. ఇందులో కొన్ని పరమేశ్వరుని ప్రీత్యర్థం, కొన్ని అమ్మవారి ప్రీత్యర్థం, మరికొన్ని విష్ణు ప్రీత్యర్థం, కొన్ని ప్రత్యేక రోజుల్లో, కొన్ని ప్రత్యేక వ్రతాల సందర్భంగా వీటిని వినియోగిస్తారు. అయితే మనకు తెలిసినంతలో చాలా వరకు ఒత్తులు ప్రతితోనే తయారు చేస్తారు. ప్రత్యేకించి తామరపు ఒత్తులు మాత్రం ఒక ప్రత్యేకమైన పద్ధతిలో తయారు చేస్తారండి. అదేంటంటే, మనకి తామర పువ్వులు తెలుసు కదా, ఆ తామర పువ్వు కాడల అంచులను జాగ్రత్తగా కత్తిరించి ఆ కాడ మధ్యలో ఉన్న దార పోగుల్ని మెలిచి పైన కొంచెం ప్రత్తిని మెలిపి తామర ఒత్తుల్ని తయారు చేస్తారన్నమాట. ఇవి లక్ష్మీప్రదమని ఈ ఒత్తుల్ని కూడా కొందరు వాడటం గమనార్హం. అయ్యో, ఈ ఒత్తుల గురించి తెలియక ఇన్నాళ్ళు పూజలో లోపం జరిగిందని మాత్రం అనుకోకండి. కేవలం ఇన్ని రకాల ఒత్తులు ఉన్నాయి అని వీటి మీద అవగాహన లేని వారి కోసం మాత్రమే ఈ చిన్న వీడియో. మరి ఏ ఒత్తులు, ఎన్ని ఒత్తులు, ఏ నూనె, ఏ నెయ్యి అనే సందేహాలు పక్కన పెట్టి ఎంత శ్రద్ధగా, ఎంత భక్తితో దీపారాధన చేశామని అనేదే భగవంతునికి చేరువయ్యేది. మనం భగవంతునికి చేసే దీపారాధన మనలో జ్ఞానదీపాన్ని వెలిగించి అజ్ఞానాన్ని తొలగించేదిగా ఉండడమే ఈ దీపారాధన ముఖ్య ఉద్దేశం. స్వస్తి.